యాక్షన్. బాహుబలి చూసిన వాళ్ళు అందులో శివగామి పాత్రను అంత తొందరగా మర్చిపోలేరు. అంత అద్భుతంగా రమ్యకృష్ణ ఆ పాత్రను పోషించింది. ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయిన తీరు ప్రశంసలను అందుకుంది. రమ్యకృష్ణ వలనే ఆ పాత్రకి నిండుదన వచ్చిందని, ఆమె తప్ప ఆ పాత్రను ఇంకెవరు చేసినా తేలిపోయేదని చెప్పుకున్నారు. అయితే ముందుగా రమ్యకృష్ణ కాకుండా ఆ పాత్ర కోసం కొంతమందిని సంప్రదించినందుకు తనకి చాలా సిగ్గుగా ఉందని రాజమౌళి వేదికపై చెప్పారు. ఆమె ఆ పాత్రను ఏ స్థాయిలో మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక బాహుబలి 2లోనూ ఆమె పాత్ర మరింత బలంగా ఉంటుందని రాజమౌళి చెప్పాడు. అందుకేనేమో ఈ సినిమా కోసం ఆమెకి 1 కోటి రూపాయలు పారితోషికం ముట్టిందట. ఆ పాత్రకి గల ప్రాముఖ్యతను బట్టి, ఆమె నటనా సామర్థ్యాన్ని బట్టి నిర్మాతలు అంత మొత్తం ఇవ్వడానికి వెనుకాడలేదని చెప్పుకుంటున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.